అని ప్రయోగాత్మకంగా ఒక నాలుగు మండలాలు తీసుకున్నాం. నేను ఇక్కడ బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన కాంగ్రెస్, ఆయన నేను పక్షపాతం పట్టలే. చింతకాని మండలం నుంచి నాకు ఎవరు దరఖాస్తు పెట్టలే. బట్టి విక్రమార్క ఎమ్మెల్యే నన్ను అడగలే, దానికోసం ఎవడు ధర్నా చేయలే. నన్ను ఎవరు డిమాండ్ చేయకున్నా నాకు నేనుగా నాలుగు మండలాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దానిలో చింతకారి మండలాన్ని తీసుకున్నాం. అక్కడ దాదాపు 3400 చిల్లర ఇండ్లుంటే అందరు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి కార్యక్రమాన్ని చేసుకున్నాం. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, మధుర నియోజకవర్గంలో దళితుల జనాభా ఎక్కువ, దళిత సమాజం, దళిత మేధావులు, దళిత బిడ్డలు, దళిత అక్కజల్లెళ్ళు, మీరు ఒక విషయాన్ని బాగా దృష్టి పెట్టి ఆలోచించారు. నేను మిమ్మల్ని మీ అన్నగా కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో స్వతంత్రం వచ్చిన తెల్లారి నుంచే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టి ఉంటే ఇంతకాలం ఈ దళితుల దరిద్రం ఇట్లే ఉండేదా? దళిత సమాజం దోపిడీకి గురైన సమాజం, తరతరాలుగా అణిచివేయబడ్డ సమాజం, వెలివాడలలో వెలివేయబడి వెలివాడలలో నివసించిన సమాజం, ఏం వాళ్ళు మన సాటి మనుషులు కారా? వాళ్ళు పైకి రాకూడదా? మనలాగా తయారు కాకూడదా? ఎంతకాలం దళితుల దరిద్రం ఉంటుందో ఈ దేశం ముఖం మీద ఒక మచ్చనే ఉంటుంది తప్ప ఈ దేశానికి అది క్షేమం కాదు. అది పోవాలి. ఇలా ఉత్తర భారతదేశం పోతే దళితుల మీద భయంకరమైన దాడులు, ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో కూడా దాడులు, భయంకరమైన దాడులు, మనం అసలు భరించలేము. అతి తీవ్రమైన వివక్ష, ఇది పోవాలి. తెలంగాణ దళిత బంధు, భారతదేశ దళిత జాతికి ఒక మార్గదర్శనం చేయాలి, ఈ దేశం మొత్తానికి పోవాలని చెప్పి మనం పెట్టుకున్నాం. ఒకటే రోజు అందరికీ ఇయలేకపోయినా కనీసం దపదపాలకైనా సరే వాళ్ళ పేదరికం పోవాలి. దళిత యువతులలో, దళితుల యువకులలో, దళిత ప్రజలలో అనేక మంది వజ్రాలు, వైడ్యురాలు, రత్నాలని వాళ్ళకి అవకాశం లేక ఉంటా ఉన్నారు. దళిత బంధులో ఉన్నది ఏంది? పుట్టిగా 10 లక్షలు ఇచ్చి ఊరుకోవడం కాదు. చాలామందికి తెలియదు ఈ విషయం. దళిత బంధులో మేము చేసింది ఏంటంటే రిజర్వేషన్లు పెట్టినాం. ఎన్నడన్నా ఒక వైన్ షాప్, బార్ షాప్ బాగా డబ్బులు సమకూర్చే వ్యాపారం ఒక్క దళితుని కన్నా ఉండినా ఈ రాష్ట్రంలో? ఇవాళ 260 మందికి రిజర్వేషన్ పెట్టి దళిత బిడ్డలకే ఇచ్చినాం. మెడికల్ షాప్లలో రిజర్వేషన్, ఫర్టిలైజర్ షాప్లో రిజర్వేషన్, గవర్నమెంట్ వర్క్స్లో రిజర్వేషన్లు. ఎక్కడైతే దళితులకు జాగా లేకుండానో వాళ్ళు ఊహించకపోయినా ఊహించకపోదురు వాళ్ళ జీవితంలో, అట్లాంటి వాటిల్లో వాళ్ళు ప్రవేశించాలని అవి పెట్టినాం. ఇవి ఎవరు నాకు చెప్పలే, నా అంతట నేనుగా పెట్టుకున్న ప్రోగ్రాం. చింతకాని మండలం మీద బాగుపడేది. మరి దళిత బిడ్డలు మళ్ళా ఎందుకు కాంగ్రెస్ గుద్దానండి మీరు ఓటు? ఈ పట్టి లేని బట్టి విక్రమార్క ఓటేస్తే మీకు వచ్చేది ఏంది? పట్టి లేనటువంటి పట్టించుకొని బట్టి విక్రమార్క మనకు చేసేది ఏంది? ఆయన నియోజకవర్గానికి 6 నెలలు కొనాడు వస్తాడు, చుట్టపు చూపుకి వచ్చే మనిషి అంతే కదా? నేను వాస్తవం చెప్తా ఉన్నా. ఏం బాగుంటారు మీరు? ఇక కొత్త డ్రామాలు మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్లో 70 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాడు గెలిచేది లేదన్నా సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ నేను మీకు గ్యారంటీ చెప్తున్నా, మళ్ళీ గదే 20 సీట్లు, 20 లోపే. ఇంకా ఇలా మధుర పర్యటనతోని నేను 70వ నియోజకవర్గానికి వచ్చిన ఇలా నా ఎన్నికల పర్యటనలో భాగంగా, అంటే నిన్నటి వరకు 69 అయ్యి ఇలా 70వ నియోజకవర్గంలో నేను మాట్లాడుతూ ఉన్నా. నేను వెళ్ళాల్సిన ఇంకా 30 మాత్రమే ఉన్నాయి. నేను ఆయనతో 30 పోతే ఇంకా ఊడ్చుకపోతుంది కాంగ్రెస్. నేను ఎట్లా పోతున్నాను అట్లా ఊడ్చుకొని పోతా ఉన్నది. ఏం లేదంతా వాటిదే డంబాచారం. ఏమీ లేదు, మంచిగా బ్రహ్మాండంగా అద్భుతమైన మెజార్టీతోని పాత మెజార్టీ కనుక 2 సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది. అందులో మీకు ఏం అనుమానం అవసరం లేదు. మీరు కమల్ రాజును గెలిపించుకుంటే మీకు లాభం జరుగుతుంది, కానీ ఈ బట్టి విక్రమార్కతో వచ్చేది ఏంది, పోయేది ఏంది? వాటికనే మిమ్మల్ని మాయా మచ్చింద్ర చేసి నాకు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి ఎక్కడ నాకు అర్థం కాదు. ఇంకా పార్టీ గెలితేనా? ఎక్కడ ముఖ్యమంత్రి, ఏం కథ? అదంతా అయ్యే పని కాదు. ఈసారి నేను మధురతో పంచాయతీ పెట్టుకుంటాను, నేను మనవి చేస్తా ఉన్నా.
ముఖ్యంగా దళిత వర్గం ఒక్క ఓటు కూడా బట్టి విక్రమార్క పడదు నేను చెప్తా ఉన్నాను.